విజయవాడలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. నున్న పరిసర ప్రాంతాల్లో ఎదురుగాలులతో కూడిన భారీ వర్షం రైతులకు తీవ్ర ఆవేదన మిగిల్చింది. వరి, జొన్న పంటలు వర్షం నీటిలో కొట్టుకుపోయాయి. పంటను కాపాడుకునేందుకు ఏర్పాటు చేసిన పట్టాలు ఎగిరిపోవడంతో వరి పంట పూర్తిగా నీటి పాలైపోయింది. రైతు భరోసా కేంద్రాల్లో వరి కొనకపోవడంతో రైతులు వారం రోజులుగా కల్లాల్లోనే పంటను ఉంచారు. ఆరుగాలం కష్టించి పండించిన పంట తడిచిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈదురుగాలుల కారణంగా పలు ప్రాంతాలలో మామిడికాయలు నేలరాలాయి.